ఆడవాళ్ళకి చేతిలో డబ్బులు స్వయం సంపాదన లేకపోతే ఇవాల్టి రోజుల్లో నిజంగా పచ్చి నిజం మాట్లాడుకోవాలి అంటే కనుక జనాలు ఇచ్చే వాల్యూ జీరో ఏదో మాట వరుసకి చెప్తారేమో కానీ ఏంటి సంపాదించకపోతే ఏమైంది సంపాదిస్తే ఏమైందని ఇలా సొసైటీలో మనం చాలా జడ్జ్మెంట్స్ వింటాం కానీ బట్ ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ ఏం కాదు ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు ఇప్పుడు బాగా ఇండిపెండెంట్గా ఉంటున్నారు అని కాదు నాకు తెలిసి మన అమ్మమ్మలు జేజమ్మలు అమ్మల కాలం నుంచి స్వయం సంపాదన అనేది అంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ చేతిలో రూపాయి ఎలా సంపాదించాలి అనేది ఇంట్లో ఉండే వాళ్ళు చేశారు సో ఇవాళ సాటర్డే స్వాతిట్యూడ్లో మనము ఇంట్లో ఉండే మనకి మనం వాల్యూ క్రియేట్ చేసుకుంటూ ఇండిపెండెంట్గా ఎలా సంపాదించుకోవచ్చు అనే దాని గురించి ఇవాళ స్వాతిట్యూడ్లో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని ఫస్ట్ లైక్ చేయడం మర్చిపోద్దు చాలామంది నోటిఫికేషన్ అక్క అసలు మీ వీడియో వస్తున్నట్టు కూడా తెలియట్లేదు అని చెప్తా ఉన్నారు ఒకసారి మీరు నోటిఫికేషన్ బెల్ చెక్ చేసుకోండి ఆల్ అన్న నోటిఫికేషన్ ఆన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టూ హండ్రెడ్ కేకి దగ్గరలో ఉన్నామన్నమాట సో ఇక్కడ నిన్నటి వీడియోలో నేను ఒక కిట్ రెడీ చేసుకోవడం చూశారు కదా సమ్మర్ వెయిట్ లాస్ కిట్ అని చెప్పి సో అది నేను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది షేర్ చేస్తాను స్పెషల్గా నేను సోంపు నేను వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేశాను అనమాట అండ్ వెయిట్ లాస్ కూడా అయ్యాను అది ఏంటి అనేది మండే నుంచి నేను మీకు షేర్ చేస్తాను సో వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక డెఫినెట్గా మీరు ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇక్కడ నేను సోంపు వాము జీలకర్ర వాటర్ని హాట్ వాటర్లో ఒక టీ స్పూన్కి పౌడర్ మిక్స్ చేసుకున్నాను అనమాట అండ్ చియా సీడ్స్ కూడా పక్కనే సోక్ చేసేసి పెట్టుకుంటున్నాను చియా సీడ్స్ మీరు అప్పటికప్పుడు ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైంలో సోక్ చేసుకున్నా ఓకే కానీ బట్ నేనేంటంటే మళ్ళీ మర్చిపోతానేమో అటు ఇటు తిరుగుతా ఆ పనులు ఈ పనులు అన్నట్టు నేను కిచెన్లో ఫస్ట్ నా డీటాక్స్ డ్రింక్ చేసుకుంటున్నప్పుడే నేను చియా సీడ్స్ కూడా నానబెట్టుకుంటాను చియా సీడ్స్లో మీరు సమ్మర్ కాబట్టి హాఫ్ లెమన్ పిండుకోవచ్చు తాగలేని వాళ్ళు అలా తాగలేని వాళ్ళు తేనైనా వేసుకోవచ్చు బట్ నాకు ఇవన్నీ అలవాటే తాగేస్తాను కాబట్టి అలానే తాగేస్తా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా సమ్మర్లో తీసుకోండి వెయిట్ లాస్ అనేది బాగా ఉంటుంది చాలామంది ఆ స్మెల్కి తాగలేకపోతున్నాం అంటున్నారు అలాంటి వాళ్ళు కర్రీస్లో యూస్ చేయొచ్చు చపాతీల్లో యూజ్ చేయొచ్చు ఇడ్లీకి చట్నీ చేసుకుంటాము అందులో వేసేసుకోవచ్చు సో అలా డీటాక్స్ డ్రింక్ స్టోరీ అండ్ నా సమ్మర్ వెయిట్ లాస్ కిట్ చూడకపోతే నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ఎండ్ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను ఆ వీడియో లింక్ చెక్అవుట్ చేసేయండి అండ్ ఇక్కడ మొన్న విజయవాడ వెళ్ళి వచ్చేటప్పుడు శ్రీ విద్య గారి దగ్గర డ్రెస్సెస్ కొరియర్ చేస్తే మళ్ళీ కొత్తగా కొరియర్కి ఒక కొరియర్ ఛార్జెస్ చాలా పెరిగినాయి ఆ స్టోరీ కూడా నేను మీకు చెప్తాను మనకి బిజినెస్ ఉంది కాబట్టి ఈరోజు స్వాతి ట్యూడ్లో డెఫినెట్గా అన్నీ మాట్లాడుకుందాం మనం ట్రై చేస్తా అన్నీ చెప్పడానికి మీకు సో కొరియర్కి ఉత్తగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి నేను మొన్న షిరిడి నుంచి తీసుకొచ్చుకున్న డ్రెస్ మెటీరియల్స్ ఆల్రెడీ పంపించాను స్టిచ్ చేయించుకున్నాను అనమాట పండుగలు వస్తాయి కదా మళ్ళీ దేనికో దానికి ఏం సాయిదేవ్య పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గుడికి అట్లా వేసుకెళ్ళడానికైనా ఉంటాయని చెప్పి ఇంకా స్టిచ్ చేయించేశాను ఎల్లో ఒకటి బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి అండ్ ఇంకా కొన్ని శారీస్ పంపలేదనమాట హనీకి ఫోటోషూట్ కోసం అని చెప్పి రెడీ చేసి పెట్టుకున్నాను పక్కకు అవి అవి కూడా స్టిచ్చింగ్ చేయించాలి తనకి ఎగ్జామ్స్ అయిపోతే ఒకసారి తన మెజర్మెంట్ ఇచ్చి స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ డ్రెస్సెస్ వచ్చిన తర్వాత వీటిని ఐరన్ చేసి పెట్టేయాలి మంగళగిరి డ్రెస్సెస్ ఒకటి ఇలాంటి పైతానీ డ్రెస్సెస్ ఒకటి కొన్ని పట్టు డ్రెస్సెస్ మనం కొంచెం కాస్ట్ పెట్టి తీసుకునేవి మెయింటెనెన్స్ ఉండాలి అట్లా మనం వాష్ చేసి లేదా అట్లా పెట్టేసే కన్నా ఐరన్ చేసి పెట్టుకుంటే మనకు అవి మంచిగా ఉంటాయి అనమాట అలానే ఎక్కువ కూడా ఐరన్ చేయకూడదు సో స్టీమ్ ఐరన్ చేస్తే బాగుంటాయి ఈ బట్టలు అన్నీ కూడా నేను ఇది అగారో ప్రైమో ట్రావెల్ స్టీమ్ ఐరన్ తీసుకున్నాను ఇది ఎంత చిన్నగా ఉందంటే మన అరిచే ఎంత ఉంటుందో అంతే ఉంది ట్రావెల్కి ఇది పో పోర్టబుల్ అనమాట ట్రావెల్కి స్పెషల్గా మనకు వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ వాట్ ఇంత చిన్నది కాంపాక్ట్గా ఉన్నది ట్వెల్వ్ హండ్రెడ్ వాట్ అంటే నాకే భలే అనిపించింది సెరామిక్ కోటెడ్ సోల్ ప్లేట్ ఉంది కాటన్ ఊల్ పాలి సిల్క్ లినిన్ నైలాన్ మల్టీ ఫ్యాబ్రిక్కి మనము ఐరన్ చేసుకోవచ్చు ఫోల్డబుల్ హ్యాండిల్ ఉంది ఇది నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అండ్ స్టీమ్ ఐరన్ అని చెప్పాను కదా ఆ చిన్న వెంట ఇచ్చారు కదా దానిలో నుంచి ఒక చిన్న కప్ ఇచ్చారు ఇలాగూ ఈ కప్లో వాటర్ మనం ఇందులో ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఫిల్ చేసుకుని స్టీమ్ చేసేవి స్టీమ్ చేసుకుంటూ మనము తడుపుకుంటూ ఐరన్ చేసుకునేవి ఏమైనా ఉంటే లినిన్స్ ఇలాంటివి మనము చక్కగా స్టీమ్ చాలా మంచిగా వచ్చింది అలా కూడా ఐరన్ చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే మనం ఎక్కడికైనా జర్నీస్కి ట్రావెల్స్కి గుడ్ అలా తిరుపతి షిర్డి లేకపోతే లాంగ్ జర్నీస్కి ట్రావెల్కి వెళ్ళినప్పుడు బట్టలు అక్కడికక్కడే ఐరన్ కూడా చేసుకోవచ్చు అలా నాకు చాలా మంచిగా అనిపించింది ఇది స్టీమ్ కూడా నార్మల్ ఐరన్ బాక్స్ లానే సమానంగానే వచ్చింది కాస్ట్ కూడా ఇప్పుడు ఆఫర్లో ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఆఫర్లో ఉంది నేను తీసుకున్నప్పుడు నైన్టీన్ హండ్రెడ్ పడినట్టు ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫర్లో ఉంది ఫోర్టీన్ హండ్రెడ్కి అమెజాన్లోనే తీసుకున్న దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మల్టీ ఫ్యాబ్రిక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉందనమాట సో మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు కంటిన్యూస్ స్టీమ్ వస్తుంది మనకి అండ్ స్టీమ్ బర్స్ట్ కూడా మనకి మంచిగా అనిపిస్తుంది పవర్ఫుల్ స్టీమ్ ఉంది రింకిల్స్ రిమూవ్ అంటే ఎక్కువ నలిగిపోయిన కాటన్వి అలాంటి బట్టలకి ఏంటంటే స్టీమ్ ఐరన్ బాగుంటుంది సో అలాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది ప్రెస్ బటన్ ఉంటుంది సింపుల్గా ఆ బటన్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ మనకి ఫోల్డ్ అయిపోతుంది అలానే పైకి కూడా మనం తీసుకోవచ్చు అనమాట కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు మనము ట్రావెల్ చేసేటప్పుడు బ్యాగ్లో ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఉంటుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది దీనిని డిస్క్రిప్షన్లో ఇస్తాను అవుట్ చేసేయండి సో ఇవి త్రీ డ్రెస్సెస్ అనమాట ఆల్రెడీ వీటికి పెద్ద డిజైన్ ఏం లేదు వీడియో కాల్ చేసి మెజర్మెంట్ తీసుకున్నారు మెజర్మెంట్ తీసుకుని స్టిచ్ చేస్తారనమాట సో ఇది అగారో ప్రైమో ట్రావెల్స్ టీమ్ ఐరన్ యొక్క రివ్యూ అనమాట ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటేనే తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ సో మన స్వాతిట్యూడ్లోకి వచ్చేస్తే సాటర్డే సో ఎందుకు చెప్పాను అంటే ఆడవాళ్ళకి రూపాయి లేకపోతే చేతిలో విలువ ఉండదు అని నిజమే అది వాస్తవం అనమాట అది చాలామంది అన్ పైకి మాట వరుసకు అనొచ్చు రూపాయిది ఏముంది మనీ ఏముంది అని చెప్పి బట్ మనీ ప్లేస్ మెనీ రోల్స్ అన్నట్టు మేజర్ రోల్ ప్లే చేస్తుంది నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను సో మీరు ఎందుకు అప్పటి రోజుల్లో కూడా సంపాదించే వాళ్ళు అని చెప్పారు అని అంటే నిజమే మీరు ఒక్కసారి మీ రూట్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి రూట్స్ అంటున్నానంటే మీ అమ్మమ్మ జేజమ్మ ముత్తాతమ్మ ఇట్లా ఉంటారు కదా వెనక వెనకకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో ఉండే వాళ్ళు పచ్చళ్ళు అమ్మడము పక్కన అంటే వీళ్ళు బాగా చేస్తూ చేయలేని వాళ్ళకి ఇవ్వడము లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక బిజినెస్ చేసే ఉమెన్ అంటే వాళ్ళకి పెద్దగా బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ గురించి చదవాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు బయటకెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా అయ్యి ఉండరు కానీ చాలా మంచిగా ఇల్లు మొత్తాన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళే అయ్యి ఉంటారు ఎక్కువ నా వరకు నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను నేను ఇది పల్లెటూరుల్లో మీరు ఎక్కువగా గమనిస్తే ఆడవాళ్ళు వంటలు చేసుకుని అంటే చిన్న టిఫిన్ సెంటర్స్ పెట్టి లేకపోతే ఈవినింగ్ పునుగులు బజ్జీలు పెట్టి చాయ్ పాయింట్లు టీ పాయింట్స్ పెట్టి లేకపోతే ఇంట్లోనే ఉండి పచ్చళ్ళు ఒడియాలు కొంతమంది పిండి వంటలు కొంతమంది వాళ్ళకి ఏదైతే చేయగలుగుతారో చేత్తో అల్లేవి ఉలెన్వి ఇలాంటివన్నీ కూడా బుట్టలు తయారు చేసి ఎన్ని రకాలుగా చేసి సంపాదించే వాళ్ళంటే వెనుకటి రోజుల్లో నా స్టోరీ మా ఫ్యామిలీ స్టోరీ చెప్పాలంటే నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యానని ఇంతకుముందు చెప్పాను నాదొక చిన్న బిజినెస్ యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చే సంపాదన చాలా ఉంటుందని చాలామంది అనుకుంటారు బట్ మనకు వచ్చేది మనం కష్టపడేది చాలా ఎక్కువ మనకు వచ్చేది చాలా తక్కువ అయితే మనము వంద ప్రమోషన్లైనా చేయాలి మనం సంపాదించాలంటే బట్ నా వరకు నేను అంతగా ఏదో ఒక్కటే చేస్తాను రెండే చేస్తా తప్ప అంత మనం వెళ్ళం కాబట్టి మనకు వచ్చే సంపాదన మనం పడే కష్టానికి తక్కువే ఉంటుంది అందులో ఒకప్పట్లో అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ పోల్చుకుంటే చాలా తక్కువే వ్లాగర్స్ యూట్యూబర్స్ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఇంటికి ఒక యూట్యూబర్ ఇంటికి ఒక వ్లాగర్ అయిపోయేసరికి ఎంతవరకు అనేది ఈ వ్యూస్ తగ్గిపోతాము చాలా వరకు జనాలు కూడా ఎలా అలవాటు పడిపోతారంటే పిచ్చి పిచ్చి వాటికి ఈ తింటున్నాము చికెన్ తింటున్నాము మటన్ తింటున్నాం లేకపోతే ఈ బట్టలు కట్టుకున్నాం ఆ బంగారం కట్టుకున్నాం అలాంటి వాటికి ఎక్కువ ఎదుటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది జరుగుతుంది అన్న వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో స్వా స్వాతిథ్యుడు కాబట్టి ఈరోజు సంపాదించడం ఎలా ఇంట్లో ఉండే అనేది మాట్లాడుకుందాం చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అక్క నేను ఖాళీగా ఎన్ని మెయిల్స్ వస్తాయో నాకు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా ఏదైనా నాకైనా జాబ్ కావాలా ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి సో ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఇవాళ మా మమ్మీని ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ నేను మా డాడీకి చాలా చిన్న జాబు చాలా తక్కువ శాలరీ చాలా తక్కువ శాలరీతో మా ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో చదివించడము ట్యూషన్ డ్రాయింగ్ క్లాసెస్ డాన్స్ క్లాసెస్ సంగీతం నేర్పించేవాళ్ళు అండ్ ప్రతి పండకి బట్టలు కొనేవాళ్ళు అంతో ఇంతో సేవింగ్ చేసి గోల్డ్ తీసుకునే వాళ్ళు ఇన్ని చేసేవాళ్ళు అది ఒక్కటి మా డాడీ సంపాదన మీద హైలీ ఇంపాసిబుల్ మా మమ్మీ హెల్ప్ లేకపోతే చాలా కష్టం సో మా మమ్మీ అప్పట్లోనే ఎగ్స్ హోల్సేల్లో ఎగ్స్ తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర ఉండి ఎగ్స్ సేల్ చేసుకునేది ఆ తర్వాత సోప్స్ లిక్విడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకొని వెళ్ళి కొంచెం కొంచెంగా తీసుకొచ్చుకొని ఇంటి చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సేల్ చేసేది ఒక్కొక్కసారి ఇంటింటికి వెళ్ళి అవి చేసి చేసేది అలా ఒకటి కాదు చాలా చేసింది మా మమ్మీ బట్ ఏంటంటే వాళ్ళకి ఇంకా అంత సపోర్ట్ ఉండదన్నమాట ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా బాగా చేసుకుని బాగా గ్రో అయ్యే వాళ్ళు ఏమో అనిపించేది నాకు ఇప్పుడు అండ్ మా అమ్మమ్మ విషయానికి వచ్చేస్తే అప్పట్లో డ్వాక్రాలో డ్వాక్రా స్టార్ట్ అయిన కొత్తలో డ్వాక్రాకి ముందు మా అమ్మమ్మ లీడర్ ఉండేదనమాట సో ఇబ్రహీంపట్నంలో ఒక పెద్ద బ్రాంచ్ ఉండేది ఈమెడన్నీ నేర్చుకుని ఈవెన్ మా అమ్మమ్మ అప్పటి రోజుల్లోనే కేక్ కేక్ మీద ఉన్న క్రీము అండ్ ఇంట్లో ఎగ్ పఫ్స్ ఇవన్నీ చేసేది ఎలా చేసేది అని ఇప్పుడు నాకు ఆలోచిస్తే కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చేసేది అండ్ కేజీలు కేజీలు వందలు వందల కేజీలు పచ్చళ్ళు బట్టి పిండి వంటలు అవన్నీ చేసి పాల బిజినెస్ చేసి ఇవన్నీ ఇంట్లో ఉండే చేసేది మా అమ్మమ్మ వెళ్ళేది ఇంట్లో పనులు చేసేది ఇంట్లో మొత్తం మేనేజ్ చేసుకునేది అవన్నీ చేసేది ఇల్లు మొత్తం రన్ చేసేది నాకు ఆమెను చూస్తే చాలా ప్రౌడ్గా అనిపించేది చేసి చేసి అలా ఆమె కిడ్నీ ఫెయిల్ అవ్వడము అట్లా హెల్త్ ఇష్యూస్ అయినాయి అనమాట అలా సంపాదించేది ఈవెన్ మా జేజ్ కూడా అలానే సంపాదించింది ఇంట్లో మెయిన్ మనము మనకి ఎవరు సపోర్ట్ లేదు ఎవరు మనకి హెల్ప్ చేస్తారో ఎట్లా సంపాదించాలో నాకు ఏదైనా బిజినెస్ చేయాలనుంది కానీ ఏం చేయాలనుందో తెలియట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఆగిపోతారు కొంతమంది కొంతమంది ధైర్యం చేసి ముందుకెళ్తారు బట్ మెయిన్ మీకు మీరు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని అసలు మీరు ఒక దగ్గర ఒక రోజు మీకంటూ మీరు టైం ఇచ్చుకోండి కూర్చోండి ఫస్ట్ మీకు ఏమొచ్చు మీరు ఏం చేయగలుగుతారు మీలో ఉన్న టాలెంట్ ఏంటి మీకు ఏది బాగా వచ్చు అండ్ ఏది బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ మీ గుండెల మీద చేసుకొని మీ మనసు చెప్పే మాట వినండి అంటే నేను ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని మనకు ఒకటి అనిపిస్తుంది అది చేసి అది పెద్దగా లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కొంచెంగా స్టార్ట్ చేసి చేసుకోండి ఈరోజు రేపు జాబ్కి వెళ్ళాలి అని అంటే మీకు కొన్ని కుదిరితే కొన్ని కుదరకపోదు కానీ బిజినెస్ ఇంట్లో ఉండి చేసేవి చాలా ఐడియాస్ ఉంటాయి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను బేకింగ్ చేసుకోవచ్చు ఇంట్లో పిండి వంటలు చేసుకోవచ్చు పచ్చళ్ళు చేసుకోవచ్చు పొడులు చేసుకోవచ్చు అండ్ ఇవాళ రేపు అందరు హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి హెల్తీ ఫుడ్ మిల్లెట్స్ యూజ్ చేసి స్నాక్స్ ట్రై చేయండి ఫస్ట్ ఆ తర్వాత మిల్లెట్స్ యూజ్ చేసి స్నాక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్ పిల్లల ఫ్రెండ్స్ పేరెంట్స్కి అలా ఇంట్రొడ్యూస్ చేస్తూ మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి చిన్న చిన్నగా వీడియోస్ స్టార్ట్ చేయండి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉండండి మీరు చేస్తున్నది ప్రతీది రికార్డ్ చేసుకోండి ఇలా చేయాలి అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సో అలా హెర్బల్ ప్రోడక్ట్స్ మీకు మీరు నేను త్వరలో మీకు ఎలా హోమ్మేడ్ ఇవి చేయాలి అనేది కూడా షేర్ చేస్తాను అలా మీకు కూర్చొని ప్ర ప్లే అంటే ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే మీకు మీకు తెలుస్తుంది అసలు నేను ఏం చేయగలుగుతాను ఎవరి సపోర్ట్ లేకుండా అనేది ఇనీషియల్గా ఎవరి సపోర్ట్ అవసరం లేదు మీకు ఆలోచన బట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు తర్వాత తర్వాత గ్రో అవ్వాలంటే మనకి కొంత హెల్ప్ అవసరం అనమాట సో నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు హెల్ప్ తీసుకోలేదు దీంట్లో మే మాకు మేమే స్టార్ట్ చేశాను తర్వాత తర్వాత ఎవరినైనా పెట్టుకుందాం అన్న ఆలోచన వచ్చినా వద్దు అని ఆగిపోయాను అనమాట సో ప్రతిది అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కొరియర్ ఛార్జెస్ ఈ రా మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ వేరే ఒకలా ఉండేది కాస్ట్ ఇప్పుడు మొత్తం అంతా డబుల్ అయిపోయినాయి అనమాట కొరియర్ ఛార్జెసే చూసుకుంటే మనకి డబుల్ అయిపోయినాయి బట్ నేను నా ప్రైస్ వన్ రూపీ కూడా పెంచలేదన్నమాట ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసిన రోజు ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకున్నానో ఈరోజు టూ ఇయర్స్ అవుతున్న బిజినెస్ నేను అదే ప్రైస్ మీద లేదు నేను పెంచకూడదు అని నాకు మిగిలిన మిగిలిపోయిన అదే కాస్ట్ మీద ఉన్న సో బిజినెస్లో ఏంటంటే మనము లాభాలు బాగా ఎక్స్పెక్ట్ చేయకుండా చిన్నదైనా పెద్దదైనా చేసుకుంటూ పోవాలి ఒకరోజు అదే మనం సక్సెస్ అవుతాము నేను నిజంగా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ మిషన్స్ అయితే ఉంటాయో పేస్ట్ చేసేవి పౌడర్స్ చేసేవి అవన్నీ నేను కొనుక్కో కానీ అవి నేను కొనాలంటే మళ్ళీ నాకు ఒక ప్లేస్ కావాలి సో ఆ ప్లేస్ చూసుకోవాలి ఆ ప్లేస్కి తగ్గట్టు మళ్ళీ నాకు వర్కర్స్ కావాలి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కరెంటు బిల్లులు ఇవన్నీ మొత్తం మనకి బడ్జెట్ పెరిగిపోతుంది సో చిన్నగా చేయాలి అనుకుంటే మనం చిన్నగానే చేయాలి సో అలా మనం ఆలోచన విధానాన్ని మన లైఫ్ స్టైల్ని బట్టి మనకి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా కొంతలో కొంత ఆలోచించుకుంటూ నష్టం లాభమై లాభం రాకపోయినా పర్వాలేదు మన వల్ల ఒకరికి కానీ నష్టపోకూడదు అన్న థాట్స్ తోటి మనం ముందుకెళ్ళాలి సో ఇక్కడ నేను నా బాక్స్ ప్యాకింగ్స్ అనమాట ఎప్పుడైతే డ్యామేజ్ అవుతున్నాయి కొరియర్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు అన్నప్పటి నుంచి నేను బాక్సెస్ చేయించడము అవి మెజర్ చేసుకుని కార్డ్బోర్డ్ బాక్సెస్ చేయించడము వాటికి అండ్ బాక్సెస్ తీసుకోవడము వీటికి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడము మన ఫామ్లా అంటే మన ఫామ్లో మన దగ్గరే ఉండాలి అలా మనది షాంపూ పేస్ట్ ఒకటి అలోవెరా జెల్ ఒకటి బాత్ పౌడర్ బయట ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది స్టార్ట్ చేసి కేజీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ మనం అప్పటి నుంచి వరకు బాత్ పౌడర్ ఏమూడు స్టార్ట్ చేశానో నాకు తెలియదు కానీ నేను ఇప్పటివరకు అనౌన్స్ చేయట్లేదు అసలు జస్ట్ నేను స్టాక్ ఉంది లేదు నేను చేయించానని చెప్పకపోయినా బాక్ పౌడర్ చక్కగా వెళ్తుంది అండ్ అన్నిటికన్నా అలోవెరా జెల్ నేను అనుకోకుండా స్టార్ట్ చేశాను సో ఆ అలోవెరా జెల్ అయితే సమ్మర్లో బాగా వెళ్తుంది అలోవెరా జెల్ ఎందుకంటే ఫ్యాన్ పట్టేస్తాం కదా బయట ఎండకి తిరుగుతూ సన్ బర్న్ హిల్ చేయడంలో ఎలవేరాజిల్ బాగా హెల్ప్ అవుతుంది సో ప్రొడక్ట్స్ నేను ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఏది ఎలా హెల్ప్ అవుతుంది ఎలా యూజ్ చేస్తాననే చెప్తాను సో ఇవాళ్ళ స్వాతిట్యూడ్లో సంపాదన గురించి ఎవరైతే ముందు వెనక ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను బాగా ఆలోచించండి ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటికి మనది మన టాలెంట్ మనం తెలుసుకుని దాని నుంచి మనం సంపాదించుకోవడంలోనే మన గొప్పతనం అనేది ఉంటుంది సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షీఈ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న బర్డ్ని ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు కలకూడూ అంత గడ్డి ఎన్ని గడ్డ అయింది సరేనా పోయినమ్మా డు ఏది కనబడితే దాన్ని కొరకాయనా షాంపూ పేరు పిచ్చాడు అయిపోతుంది ఇంట్లో గోర ఉంటుంది అసలుకే సగం పిచ్చాడు